వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జయశ్రీ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే నేను డైలీ స్ట్రైట్ అయితే కర్ల్స్ ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో ఈ కర్ల్స్ మనం డైలీ ఎప్పుడైనా బయటికి వెళ్ళడానికి అలా అయితే చేసుకుంటాం నేనైతే లూజ్ కర్ల్స్ చేస్తున్నాను టైట్ కర్ల్స్ ఏదైనా ఈవెంట్స్ కి అయితే బాగుంటుంది ఎవ్రీ డే టైట్ కర్ల్స్ చేసుకుంటే హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది సో నేనైతే జస్ట్ టిల్ట్ చేసుకుంటాను సో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఐ డూ కర్ల్స్ విత్ మై స్ట్రైట్నర్ అనేసి సో ఇంక అస్సలు లెట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ సో దిస్ ఈజ్ హౌ మై హెయిర్ లుక్ సాఫ్ట్ హెయిర్ వాష్ నేనైతే షాంపూ అండ్ కండిషనింగ్ చేశాను యాక్చువల్గా నాదైతే కర్లీ హెయిర్ వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేయించుకున్నాను ఇప్పుడైతే రూట్స్ దగ్గర కొంచెం కర్లీగా అయితే ఉంటుంది యూ కెన్ ఆల్సో సీ దాట్ అండ్ దెన్ మీరైతే ఇప్పుడు ఒక కూమ్ తీసుకొని ఏం ట్యాంగిల్స్ లేకుండా నీట్గా అయితే కూమ్ చేసుకోండి సో దట్ మనం క్రీమ్ అప్లై చేసేటప్పుడు అది అనేది ఈవెన్గా అయితే స్ప్రెడ్ అవుతుంది సో అండ్ దెన్ నేనైతే ఇక్కడ యూజ్ చేసే స్ట్రైట్నర్ వచ్చేసి ఫిలిప్స్ కెరాషైన్ టైటానియం స్ట్రైట్నర్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఈ స్ట్రైట్నర్ అయితే నేను ఫోర్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను వీ కెన్ ఆల్సో సెట్ టెంపరేచర్స్ ఇన్ ది స్ట్రైట్నర్ నెక్స్ట్ అయితే నేను లోరియల్ హైడ్రా ఫిల్లింగ్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది మనకి హెయిర్ సాఫ్ట్గా అండ్ షైనిగా ఉంచడానికి అయితే హెల్ప్ చేస్తుంది సో ఇక్కడ కొంచెం క్రీమ్ అయితే తీసుకున్నాను హెయిర్కి అంతా అప్లై చేస్తున్నాను మీకు డీహైడ్రేటెడ్ హెయిర్ ఉంటే ఇదైతే మీకు చాలా సాఫ్ట్గా అండ్ హైడ్రేటెడ్గా ఉంచడానికి అయితే హెల్ప్ చేస్తుంది యాక్చువల్గా ఈ క్రీమ్ నైట్ అయితే అప్లై చేసుకోవాలి నేను నైట్ అప్లై చేస్తాను ఇలా స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు కొంచెం క్రీమ్ని అయితే అప్లై చేస్తాను ఎందుకంటే మనం సన్లైట్కి వెళ్ళినప్పుడు మనకి హెయిర్ అనేది షైనింగ్ అండ్ సాఫ్ట్గా అయితే ఉంచుతుంది మీకై డీహైడ్రేటెడ్ హెయిర్ ఉంటే ఈ హైడ్రాఫిల్లింగ్ క్రీమ్ అయితే మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఇది ఫోర్ ఎక్స్ మోర్ హైడ్రేషన్ అండ్ సాఫ్ట్నెస్ అయితే ఇస్తుంది అండ్ స్మెల్ కూడా ఇది చాలా బాగుంటుంది సో మీరైతే మీ హెయిర్ డిహైడ్రేటెడ్గా ఉంటే మీరైతే ఈ క్రీమ్ తీసుకోవచ్చు ఇది లోరియల్ ప్యారిస్ హైడ్రా ఫిల్లింగ్ క్రీమ్ అనమాట సో ఐ హైలీ రికమెండ్ దిస్ నెక్స్ట్ అయితే లోరియల్ ప్యారిస్ స్మూత్నింగ్ అండ్ రిపేరింగ్ సీరమ్ అయితే యూస్ చేస్తున్నాను హీట్ ప్రొటెక్షన్ సీరం అయితే మస్ట్గా యూస్ చేయాలి నేనైతే పాస్ట్లో సీరమ్ని అయితే బాగా ఇగ్నోర్ చేశాను అండ్ నేనైతే హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ కూడా చాలా రఫ్గా అయిపోయింది సో సీరమ్ అయితే మస్ట్గా యూజ్ చేయాలి దీనివల్ల మన హెయిర్కి అయితే కొంచెం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది సో సీరమ్ ఈజ్ మస్ట్ బిఫోర్ డూయింగ్ ఎనీ హీట్ స్టైలింగ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని సీరమ్స్ యూజ్ చేసినా ఎన్ని మాస్కులు అప్లై చేసినా మనం హీట్ అనేది పెట్టడం వల్ల మన హెయిర్కి అయితే కొంచెం అయితే డ్యామేజ్ అయితే ఉంటుంది సీరం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేశాక ఒక కూమ్ తీసుకొని ఇంకొకసారి హెయిర్ అయితే నీట్గా ట్యాంగిల్ లేకుండా కూమ్ చేయండి సో దట్ ఎక్కడైనా సీరం ఉన్నా కూడా అది నీట్గా ఈవెన్గా అయితే మనకి స్ప్రెడ్ అయిపోతుంది సో ఇప్పుడు హీట్ స్టైలింగ్ చేయడానికి అయితే మనం హెయిర్కి ఫుల్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చాము ఇంకా నేనైతే మిడిల్ పార్టీషన్ తీసుకున్నాను ఫ్రంట్లో కొంచెం హెయిర్ సెక్షన్ని తీసుకొని మీ ఆపోజిట్ డైరెక్షన్లో టిల్ట్ చేయాలి ఫస్ట్ అయితే ఒకసారి స్ట్రైట్నింగ్ చేయండి దెన్ మీరు ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రైట్నర్ అయితే టిల్ చేసి కిందకి తీసుకొని రండి సేమ్ అదే విధంగా ఇంకొక సెక్షన్ తీసుకొని ఒక్కసారి స్ట్రైట్నింగ్ చేయండి మీరు కావాలంటే మీకు కర్లీ ఉందంటే టూ త్రీ టైమ్స్ చేసుకోండి ఇప్పుడు మిడిల్లో నుంచి మీ ఆపోజిట్ డైరెక్షన్లోకి టిల్ చేసి నిదానంగా స్లోగా కిందకు తీసుకొని రండి సో మీకు టైట్ కర్ల్స్ కావాలి అంటే మీరు మిడిల్లో నుంచే హెయిర్ స్ట్రైట్నర్ అనేది మీరు ఫుల్ రొటేట్ చేయండి లేదా మీకు జస్ట్ నార్మల్ నేను చేసుకున్నట్టు లూజ్ కల్స్ కావాలి అనుకుంటే జస్ట్ ఒక్కసారి మాత్రమే టిల్ చేయండి సో ఇంకొకసారి చెప్తున్నాను చూడండి మీకు టైట్ కల్స్ కావాలి అంటే మీ మీ స్ట్రైట్నర్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో టూ టైమ్స్ టిల్ చేయాలా అదే మీకు లూజ్ కల్స్ కావాలంటే జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో జస్ట్ కొంచెం స్లైట్గా బెండ్ చేసి అయితే మీరు టిల్ చేయాల మీరు కర్ల్ చేసిన హెయిర్ని ఇప్పుడు ఒక క్లిప్తో సెట్ చేయండి అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక సెక్షన్ తీసుకొని సేమ్ అదే విధంగా స్ట్రైట్నింగ్ చేస్తూ మీ స్ట్రైట్నర్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో టిల్ చేస్తూ బాటమ్ వరకు తీసుకొని రావాలా అప్పుడే మీకు అనేది కర్ల్ అనేది నీట్గా వస్తుంది సో నేనైతే ఇక్కడైతే లూజ్ కర్ల్స్ చేస్తున్నాను టైట్ కర్ల్స్ అయితే మనకి ఈవెంట్స్కి అయితే బాగుంటుంది సో లూజ్ కర్ల్స్ అయితే మనకి డైలీ బేసిస్కి అయితే లూజ్ కర్ల్స్ అనేవి బాగుంటాయి సో మనకి వన్ సైడ్ అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా కర్ల్స్ అయితే అయిపోయాయి సో మీరు చూడొచ్చు వాల్యూమ్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యింది ఇటువైపు అటువైపు గమనించండి హెయిర్ కూడా కొంచెం షార్ట్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం కర్ల్స్ చేసి ఉంటాం కదా సో మనకైతే వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట అట్లా కర్ల్స్ చేసుకోవడం వల్ల సో నెక్స్ట్ అయితే ఇంకొక సైడ్ సేమ్ అదే ప్రొసీజరే స్ట్రైట్నింగ్ చేయడం టిల్ చేయడము సో అటువైపు ఇటువైపు చేసిన తర్వాత ఇలా ఉంటుంది మనకైతే హెయిర్ అయితే వాల్యూమ్నెస్గా ఉంటుంది సో మీరైతే ఒకసారి ట్రై చేయండి మీకైతే చాలా నచ్చుతుంది సో ఇదైతే ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ఒక టూ త్రీ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకైతే ఇది ఈజీగా వస్తుంది కర్లర్ కంటే మనం స్ట్రైట్నర్తోనే చాలా ఈజీగా అయితే కల్స్ అయితే చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ హౌ ఐ డూ మై కర్ల్స్ సో ఫైనల్గా ఇలా అయితే నా కల్స్ అయితే కనిపిస్తున్నాయి So, this is all about today's video, and I hope you all liked it. If you like my video, please don't forget to like, share, and subscribe to my YouTube channel, JSTVlogs. Until then, see you next time. Bye bye.